అని అడుగుతాడండి. చివరిగా ఆయన ఇలాడగొచ్చే యేసుక్రీస్తుని నిలబడితే, ప్రేమైన వారులరా, నా సహోదరులరా, నా ప్రేమికులరా, నా ప్రియులరా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను యేసుక్రీస్తుని ఎలా అనొచ్చేమో. ఒక్క మాటలు అంటే, నేను మీ కొరకు చచ్చిపోయాను కదా, మీరు నా కొరకు బ్రతకగలరా? మీ కొరకు నేను రక్తాన్ని ధారపోసాను కదా, రక్తాన్ని కార్చొద్దు మీరు, మీరంత విశ్వాసులు కాదని నాకు తెలుసు, కనీసం రక్తం కారేంతగా పాపంతో పోరాడగలరా? ఆయన నా ప్రశ్నకి సమాధానం మన జీవితంలో ఉండాలంటే, ఆయన ఒకటి అడుగుతాడు, నేను మీ కొరకు చచ్చిపోయాను, మీ కొరకు నేను బలి అయిపోయాను, మీరు నా కొరకు బ్రతకగలరా? నేను పరలోకాన్ని వదిలేశాను, మీ కొరకు నా తండ్రి చేయిని వదిలేశాను, మీరు నా కొరకు లోకాసులను వదిలేయగలరా? ఇది ఒక్కటి అడుగుతాడండి ఆయన. వదిలేయగలవో లేదో నేను నీవో ప్రశ్నించుకుని రాత్రి ప్రార్థన చేసుకుంటాను.